మనం రాగి వస్తువులు చాలా వాడుతుంటాం కదా, పూజకు కానీ లేదా ఇంట్లో వాడుకోవడానికంటే నీళ్లు తాగడానికి దానికి దీనికి రాగి బాగా వాడుతుంటాం కదా. అవి తొందరగా నల్లబడిపోతుంటాయి. వీటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీరు రాగి వస్తువులు ఎలా క్లీన్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను మాత్రం ఇప్పుడు ఈజీ వేలో ఎలా చేయాలో చూపిస్తాను. అంటే మనం బయట పీతాంబరి అలాంటివి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. మిక్సీ జార్లో 1/2 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. 1 టీ స్పూన్ సిట్రిక్ యాసిడ్ వేసుకోవాలి. అంటే దీన్ని నిమ్మ ఉప్పు అని కూడా అంటారు. ఏ షాప్లోనే దొరుకుతుంది అది. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి, మనం రెగ్యులర్గా వాడే సోడా. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సర్ఫ్ వేసుకుంటున్నాను. ఇంట్లో వాడుకునే డిటర్జెంట్ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు. చిట్కడి కలర్ వేసుకుందాము. ఈ కలర్ ఆప్షనల్ అండి, ఎందుకంటే మనకు ఒరిజినల్గా పీతాంబరి కలర్ ఉంటుంది కదా, అందుకే నేను కలర్ వేస్తున్నాను. కలర్ వేసుకోకపోయినా పర్లేదు. దీన్ని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, హోమ్ మేడ్ పీతాంబరి ప్రిపేర్ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకుని బాక్స్లో వేసుకుని పెట్టుకోవాలి. మనం ఎక్కువ కూడా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా బాక్స్లో వేసి పెట్టుకుంటే మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. ఇప్పుడు రాగి వస్తువులను కానీ ఇతర వస్తువులను కానీ ఈజీగా కడుక్కోవచ్చు. ఇప్పుడు కడిగి చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇవన్నీ ఎంత నల్లగైపోయినా చూశారు కదా, మొత్తం కలర్ మారిపోయినాయి. ఇదిగో బాటిల్ చూడండి. ఇప్పుడు వీటిని కడిగి చూద్దాము. రాగి వస్తువులే కాదు, ఇత్తడి వస్తువులను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పోతుందో. మనం బయట కొన్న పీతాంబర్ కంటే చాలా ఈజీగా పోతుంది ఇది. చూసారా కొత్త దానిలాగా ఎలా మెరిసిపోతుందో. ఇత్తడి గిన్నె చూద్దాము. ఇత్తడి అయినా కడుక్కోవచ్చు దీంతో. దేవుడి సామాన్ కానీ లేదా మనం రోజు వాడుకునేవి కూడా కడుక్కుంటే ఈజీగా ఉంటుంది, ఈజీగా పోతుంది. చూసారా కొత్త దానిలాగా ఎలా మెరిసిపోతుందో. ఇంకా టిప్స్ ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చూసారు కదా మనం ఎంత ఈజీగా క్లీన్ చేసుకున్నామో. ఇంట్లో ఉన్న వాటితోనే పౌడర్ ప్రిపేర్ చేసుకుని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసాం కదా. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.